అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశాను చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ హడావిడి లేకుండా చాలా ఈజీగా దీన్ని మనము రెడీ చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు దీన్ని దీనికి కావాల్సిన మసాలాలు చేసుకొని మనం దాన్ని కలిపి పెట్టేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని పై మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తినే కొల్తే తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ ముక్కలు అనేవి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేస్తే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు సాక్కోకుండా చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మసాలాలు మనము లైట్గా వేయించుకోవాలండి దానికోసం నేను రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర తర్వాత దీంట్లోనే కొన్ని మిరియాలు ఒక ఐదు ఆరు మిరియాలు ఉంటాయండి రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి వేయడం వల్ల దీనికి కలర్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని మనము మసాలాలు వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయ్యాక వీటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి కొద్దిగా వేడైతే ఇవి తొందరగా మిక్సీ అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మసాలాల టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై అండి మిక్సీ చేసుకున్నాను మెత్త పౌడర్ లాగా తర్వాత ఒక కిలో చికెన్ అండి ఇది నేను శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను దీంట్లోనే మనము మసాలాలు ఇవన్నీ కూడా కలిపే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనము దీన్ని దీనికోసం నేను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉన్నర సాల్టు తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు ఉంటుందండి గరం మసాలా ఒక స్పూను తర్వాత దీంట్లోనే మనము ఫ్రై చేసుకున్న మీ పౌడర్ చేసుకున్నాం కదా మసాలాలు అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను తర్వాత చిటికేడు పసుపు ఇవన్నీ కూడా వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి చికెన్కి పట్టేటట్టుగా మొత్తం మిక్స్ కలిపేసుకొని దీన్ని ఒక అరగంట సేపు అయినా గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలాగైతేనే చికెన్ అనేది బాగా మెత్తగా అవుతుందండి తర్వాత నేను ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఫ్రై చేసుకోవడానికి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం అన్నీ మిక్సింగ్ చేసుకుని ఉంచుకున్నాం కదా చికెను ఆ చికెను దీంట్లో వేసేసుకుంటాను దీంట్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడ్ అయింది చికెను దీంట్లో వేసేస్తున్నాను ఇలా కలిపెట్టుకోవడం వల్ల చికెన్ అనేది టేస్ట్ బాగుంటుందండి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టుకుని చికెన్ బాగా ఉడుకుతుంది చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలండి మెల్లగానే ఇది వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మెల్లగా ఫ్రై అవ్వనివ్వాలండి ఒక ఇరవై నిమిషాల పాటు దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగును మాడిపోకుండా చికెన్ మొత్తం ఉడికేటట్టుగా మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలోని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు దీన్ని ఉడకనిస్తే సరిపోతుందండి ఇది ఉడుకుతూ ఉంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది చికెన్లో వాటర్ ఉంటుంది కదా ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చేసి చికెన్ మెల్లగా ఉడుకుతూ ఉంటుందండి మన మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చికెన్ ముక్కలు అన్నీ కూడా బాగా ఉడుకుతాయండి పైన కింద కూడా అన్నీ ఉడుకుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి చికెను అడుగున మాడిపోతుందండి మాడిపోకుండా ఇలా కలుపుకోవాలి చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి ఇది మనం మసాలాలు కూడా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో నేను కస్తూరి మీద వేస్తున్నానండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది కూడా వేసాక ఒక ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఇంక అయిపోతుందండి ఇది చికెన్ రెడీ అయిపోయిందండి ఇది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని తీసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి చికెను బాగా మెత్తగా ఉడిగిపోయిందండి సాఫ్ట్గా అయిపోయింది సాల్ట్ కూడా సరిపోయిందండి చూశాను రెడీ అయిపోయిందండి చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఓ ప్లేట్లో వేసేసుకోవచ్చు నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్